హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీ సాఫ్ట్వేర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంతకుముందు ల్యాండ్ మెజరింగ్ యాప్ అని ఒక వీడియో అయితే పెట్టాను. సో దాంట్లో మనకు ఇప్పుడు పేమెంట్ అయితే అవ్వట్లేదని చాలామంది కామెంట్ పెడుతున్నారు. సో ఇప్పుడైతే ఆ ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయింది. ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియోలో కూడా నేను ఫార్వర్డ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియో మొత్తంలో మీకు చూస్తే అయితే అర్థమవుతుంది. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. సో ఇదైతే మనం ఇప్పుడు కొలవాల్సిందన్నమాట. సో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే చూద్దాం. సో అక్కడ కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో ఏ విధంగా కొలుస్తుందో చూద్దాం. సో పక్కన అయితే మీకు యాప్ అయితే కనిపిస్తుంది. సో మీరైతే ముందుగా డేటాను అయితే ఆన్ చేసుకోవాలి. సో డేటాను ఆన్ చేసుకోవాలి, అదేవిధంగా లొకేషన్ కూడా ఆన్ చేసుకోవాలి. సో ఈ రెండు ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఈ యాప్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది, డిస్టెన్స్ అండ్ మెజర్మెంట్. సో ఈ యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియోస్లో అయితే చెప్పాను. సో అవి అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి అయితే మీరు చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేవలం ఒక 300 రూపీస్ పే చేస్తే మీకు ఈ యాప్ అయితే వస్తుంది. సో నేనైతే యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో వెయిటింగ్ ఫర్ సిగ్నల్. సో గ్రీన్ కలర్లో పడుతుందన్నమాట మనకు రెడీ అయినప్పుడు. సో మీ సిగ్నల్ని బట్టి అది రెడీ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డిస్టెన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు కిలోమీటర్స్లో కావాలా, యాడ్స్లో కావాలా, ఫీట్స్లో కావాలా, మీటర్స్లో కావాలా, సో ఏది కావాలంటే అది పెట్టుకోండి. సో నేను మీటర్స్లో పెడుతున్నాను. ఇక్కడ ఏరియా వచ్చేసి ఎకరాస్లో పెడుతున్నాను నేను. ఎకరాస్లో మనకు కన్వర్జేషన్ చేసి అది చూపిస్తుంది. సో ఎకరాస్లో పెట్టాను. సో ఇప్పుడు మనకు వచ్చేదంతా కూడా ఎకరాల్లో ఉంటుందన్నమాట. సో రెడీ అని ఉంది. కింద అయితే మనకు 00 అని చూపిస్తుంది ఎకరాసు, అదేవిధంగా డిస్టెన్స్. సో ఇలా ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ అవుతున్నాను, వెళ్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో అయితే నేనైతే దీని యొక్క లింక్ అయితే ఇచ్చాను. అదేవిధంగా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి, అక్కడ నుంచి అయితే చూడవచ్చు మీరు. సో మీకు మీ భూమి ఎన్ని మలుపులు ఉన్నా సరే ఇదైతే కొలుస్తుందన్నమాట. సో ఆల్మోస్ట్ 2 టైమ్స్ అయితే కొలవడానికి ట్రై చేయండి, ఒకసారి కొంచెం డిఫరెన్స్ వచ్చినా తెలుస్తుంది మీకు. సో ఇదైతే 100% అయితే కరెక్ట్గా చూపిస్తుంది. సో ఇప్పుడు ప్లేస్టోర్లో చూసుకున్న ఇలాంటి యాప్స్ అయితే లేవు. సో మనకు ఇది స్ట్రైట్గా ఉన్నా, ఇదే విధంగా వంకర్లా ఉన్నా ఇదైతే కొలిసిస్తుంది. సో ఇక్కడ ఒక టర్న్ అయితే వచ్చింది. సో ఈజీగా మీ మొబైల్లోనే మీరైతే కొలుసుకోవచ్చు అన్నమాట. సో మళ్ళీ ఇంకొక టర్న్ అయితే వచ్చింది. సో టర్న్ అయితే తిరిగాను. సో మీకు మీటర్లో కావాలన్నా ఎకరాల్లో కావాలన్నా సో ఈ యాప్లో అయితే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి అయితే మీకు చూపిస్తుంది. సో మళ్ళీ టర్న్ అయితే వచ్చింది. సో ఇక్కడ కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో ఇది కూడా చూడవచ్చు మీరు. సో ఏ విధంగా కొలుస్తుంది అనేది.
సో ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వచ్చినప్పుడు ఇదైతే రెండు కూడా మీట్ అవుతాయి అన్నమాట. సో నేను ఆల్మోస్ట్ అయితే నేనైతే వచ్చేసాను. సో మీట్ అయితే అయ్యాయి. చూసుకున్నట్లయితే మనకు డిస్టెన్స్ వచ్చేసి 221.31 meters. సో మనకు ఎకరాల్లో వచ్చేసి మనకు ఇది 65 cents అనమాట. అంటే మనకు దగ్గర దగ్గరగా ఎకరం మీద కొంచెం ఉంది. సో సారీ, అరెకరం మీద కొంచెం ఉంది. సో పైన 3 dots మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏదన్నా ఇచ్చేయండి. ల్యాండ్ 1 అని అయితే ఇస్తున్నాను నేను. సో ఓకే అని అయితే ప్రెస్ చేసుకోండి. సో ఎప్పుడైనా సరే మీకు కావాల్సినప్పుడు సో దీన్ని అయితే చూసుకోవచ్చు అన్నమాట. సో చూసుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్ 1 అనేది ఇందా సేవ్ చేసే కదా, సో అదైతే వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో బ్యాక్కి వెళ్ళిపోండి. సో మళ్ళీ ఫస్ట్ కానీ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందా సేవ్ చేసింది ఉందో లేదో ఎప్పుడైతే చూద్దాం. వ్యూ అని ఉంది కదా. సో ల్యాండ్ 1 ఇందా సేవ్ చేసింది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇందా సేవ్ చేసింది అయితే మనకు వచ్చిందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏరియాలోకి వచ్చింది. సో మనం ఎప్పుడైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఎకరాల్లో కన్వర్ట్ చేసుకుంటే 0.65 acres. సో ఈ యాప్ అయితే యూస్ఫుల్ అవుతుంది. సో మీకు కానీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అదేవిధంగా ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నీ కూడా మనం వీడియోలో అయితే చేశాము. సో అక్కడ నుంచి చూడండి. సో కింద డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ లింక్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మిమ్మల్ని అయితే వేరే వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. సో వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీ గూగుల్ పే లేదా ఫోన్పేతో మీ ఫోన్పే లేదా గూగుల్ పేలోకి వెళ్ళి క్యూఆర్ కోడ్ మీద కొడితే కనుక స్కాన్ చేసే ఆప్షన్ మీద కొడితే మీకు స్కాన్ అయితే అవుతుంది. సో అక్కడ నుంచి స్కాన్ చేసి పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ట్రాన్సాక్షన్ ఐడి అయితే మీకు పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడైతే వస్తుంది. సో దీన్ని దీంట్లో ఎంటర్ చేసి నెక్స్ట్ నొక్కండి. సో నెక్స్ట్ నొక్కగానే మీకైతే యాప్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఎనీవేర్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ అయితే ఇవ్వండి. అప్పుడే ఏదైతే డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇది మీ యొక్క మెమొరీ కార్డులో అయితే ఉంటుంది. సో మీ యొక్క ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తే మీకు అక్కడ డౌన్లోడ్స్లో అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ మీద అయితే నొక్కండి. ఇదైతే ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా అయితే అడుగుతుంది సెక్యూరిటీ స్కాను. సో ఇక్కడ మీరు మళ్ళీ ఇన్స్టాల్ అని అయితే నొక్కకండి. మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ అని నొక్కితే మీకు కొత్త వెర్షన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. దానివల్ల ఇదైతే సరిగ్గా వర్క్ అవ్వదు. సో బ్యాక్కి అయితే వెళ్ళిపోండి. సో బ్యాక్కి వెళ్ళిపోతే మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ లొకేషను ఇవన్నీ కూడా ఇచ్చేయండి. సో ఓకే నొక్కండి. సో ఇక్కడ మీకు ఇక్కడ వాడుకోవచ్చు అన్నమాట ఇప్పుడు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.